దీని పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీరు చూసిండు దీని గురించి అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడడం జరిగింది గత అసెంబ్లీ సమావేశంలో ప్రశాంత్ రెడ్డి గారు ఆయన పుట్టిన రోజు ఆర్ఎండి మినిస్టర్ ఈ బర్త్డే కానుకని ఇవ్వండి అని చెప్పి ఆయన బర్త్డే శుభాకాంక్షలు చెప్పినా ఇప్పుడు ఈ రోడ్ పరిస్థితి మీరు చూస్తున్నారు వెహికల్స్ కాదు కదా మనం నడిచిపోయే పరిస్థితి లేదు ఇలాంటి రోడ్లు మునుగో నియోజకవర్గంలో చాలా ఉన్నాయి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టమంటున్నా నాగులకుంట గాని మురికి కాలువలు గాని ఎంత ఘోరంగా ఉందంటే చౌటుప్పల్ చండూర్ మున్సిపాలిటీ అది మనము నిజంగా ఈ రోజు పరిస్థితుల్లో ఎంత అదే మీరు సిరిసిల్లకు పోండి సిద్దిపేటకు పోండి గజ్వేల్ కూడా ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో చూడండి అంటే మీరు ఏం ఫండ్స్ వచ్చినా ఏ స్కీమ్స్ వచ్చినా గాని అక్కడ తీసుకెళ్లిపోతారు నల్లగొండ జిల్లా మంత్రికి ఏమీ బుద్ధి లేదు ధైర్యం లేదు దమ్ము లేదు కళ్యాణలక్ష్మి చెక్కులిస్తున్నా అంటుండు సిగ్గు శరం ఉండాలి ఆ మాట చెప్తందుకు కళ్యాణ మునుగోడు ప్రజలు భావిస్తే చర్చించండి అభిప్రాయ సేకరణ చేస్తాం నా పదవికి త్యాగం చేయమంటే నేను రెడీగా ఉన్నా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతది నా రాజీనామా వల్ల ఇంకా 18 నెలలు నాకు ఎమ్మెల్యే పదవి లేకున్నా పర్వాలేదు ఈ ప్రాంతానికి నిధులు వస్తాయంటే రోడ్లు వస్తాయంటే పెన్షన్లు వస్తాయంటే రేషన్ కార్డులు వస్తాయంటే కరెంట్ సమస్యలు వస్తాయంటే ఇండ్లు వస్తాయంటే నీ డెవలప్మెంట్కు మీ డెవలప్మెంట్ కోసం నేను రాజీనామా చేస్తాను హెచ్ఎండిఏ నిధులు కూడా చౌటుప్పల్ మండలంలో హెచ్ఎండిఏ ఫీజులు కడతాం మరి చౌటుప్పల్ మండలానికి రావాలగా హెచ్ఎండిఏ నిధులు భోనగిరి అసెంబ్లీకి తీసుకుపోతారు ఇక్కడ ఉన్న దివీస్ ఫ్యాక్టరీ వల్ల ఇతర ఫార్మా ఇండస్ట్రీస్ వల్ల ఈ ప్రాంతంలో అంత పొల్యూషన్ అయిపోయింది చౌటుప్పల్ మండలంలో చౌటుప్పల్ టౌన్లో ఉద్యోగాలు ఏమో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు పొల్యూషన్ ఏమో పొల్యూషన్ బారిన పడి ఆరోగ్యం పాడు చేసేదేమో చౌటుప్పల ప్రజలు ఇది నిజమా కాదా అసెంబ్లీ సాక్షిగా కేటి రామారావుని కేటీఆర్ని అడిగిన డబ్బులు వాళ్లకు ఉద్యోగాలు వాళ్లకు జబ్బులు మాకు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు పెట్టిన దివీస్ ఇండస్ట్రీస్ సిరిసిల్ల కాన్సెన్స్ లపై సిరిసిల్లపై వందల కోట్లు ఖర్చు పెడుతుంది ఈ ప్రాంతంలో ఇప్పుడు మురికి వాసన ఎట్లొస్తుంది చూడండి ఇప్పుడు అంటే మీకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే అభివృద్ధి చేయరా ఏమైనా తెలంగాణ మా తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళకు నియోజక సిరిసిల్ల సిద్దిపేటనా ఇంకా మునుగోడు తెలంగాణలో లేదా అందుకనే అంటున్నా మునుగోడులో చర్చ జరగాలి మునుగోడులో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఆలోచించాలి మీరు పార్టీలు వదిలేయండి మునుగోడు ప్రజలారా పార్టీలు వదిలేయండి తెలంగాణలో ఒక కుటుంబ పాలన జరుగుతుంది ఒక రాజరిక వ్యవస్థ జరుగుతుంది కేసీఆర్ తర్వాత కేటీఆర్ కొడుకు ముఖ్యమంత్రి కేటీఆర్ తర్వాత ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు మరి 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి మేమందరం ఉద్యమం చేసి మరి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా తెలంగాణ ప్రజల కోసమా ఒకసారి ఆలోచన చేయండి ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మునుగోడు అభివృద్ధి ఒక ఎత్తు అయితే తెలంగాణలో కుటుంబ పాలన అంతరించిపోతుంది తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయి ఒక ప్రజాస్వామ్యం నిలబడుతుంది మునుగోడు తీర్పుతో అటువంటి చారిత్రాత్మకమైన తీర్పు అవసరమైతే మునుగోడు ప్రజలు పార్టీలకు అతీతంగా ఇవ్వండి నాకు పదవి కోసం కాదు మీరు ఇచ్చేది తీర్పు నన్ను గెలిపించడం కోసం కాదు నేను ఆల్రెడీ నన్ను ఒకసారి గెలిపించిండు జెడ్పీటీసీ ఎంపీలు స్థానిక ప్రజాప్రతినిధులు ఇవ్వాలి లేదంటే స్థానిక అధికారులు ఇవ్వాలి దానికి మంత్రి ఎందుకు నువ్వు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తానికి వస్తే మా ప్రభుత్వం లేకపోయినా సరే కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు చనిపోయిన వాళ్లకు నా సొంత చెక్కులు ఇస్తున్నా నేను నువ్వు ప్రభుత్వ సొమ్మిస్తున్నావు నా సొంత డబ్బులు ఇస్తున్న కోట్ల రూపాయలు నువ్వు గొప్ప చెప్పుకోకు అయినా నీ గురించి మాట్లాడడం వేస్ట్ ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోయి మునుగోడు నియోజకవర్గాన్ని కానీ నల్లగొండ జిల్లా కానీ అభివృద్ధి చేసినందుకు నిధులు అడిగేంత ధైర్యం నీకు లేదు 90% కంప్లీట్ అయినా
హెచ్ఎల్బీసీ కానీ ఉదయ సముద్రం కానీ ఆగిపోయిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ వాటికి తీసుకు నిధులు తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉందా లేదు మరి అటువంటప్పుడు నువ్వు మంత్రి ఎందుకు కొనసాగుతున్నావు ఎవరి కోసం ఉన్నావు అంటే నీ ఆస్తులు పెంపొందించుకుంటుందా జిల్లా మంత్రిగా నువ్వు చేయాల్సిన పనులేంది ఒకటే అడుగుతున్నా మున్నగోడు ప్రజలందరికీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే మున్నగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా 100 సార్లు ఏ ఎమ్మెల్యే మాట్లాడలే 100 సార్లు మున్నగోడు సమస్యలు ప్రస్తావించాడు ఒక్క పని చేయట్లేదు ఇప్పుడు కేసీఆర్ అంటాడు ఉప ఎన్నిక వస్తాను కేసీఆర్ అంటాడు కేసీఆర్ అంటే రాదు ఉప ఎన్నిక మా మున్నగోడు ప్రజలు తలుచుకుంటే వస్తుందని నేను చెప్తున్నా చర్చించమని చెప్తున్నా మా నాయకులందరిని పిలిచిన పార్టీ మారతమా మారమా అనవసరం ముందు నువ్వు రాజీనామా చేసి ఉప ఎన్నిక ఈసారి మున్నగోడుతో పాటు తెలంగాణలో కూడా ఒక మార్పు తీసుకురావాలని చెప్పి మున్నగోడు ప్రజలు కోరుతున్నాం రాబోయే రోజుల్లో అభిప్రాయ సేకరణ తప్పకుండా చేస్తాం ప్రజల్లోకి పోతాం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం।